ఓం నమో వెంకటేశాయ. మహారత్నపీఠే శుభే కల్పమూలే సుఖాసీనమాదిత్యకోటి ప్రకాశం సదా జానకీ లక్ష్మణోపేతమేకం ముదా రామచంద్రం భజేహం భజేహం. శుభప్రదమైనటువంటి కల్పవృక్షము క్రింద మహారత్న ఖచ్చిత సింహాసనంపై వేయించేసినటువంటి వాడు, కోటి సూర్య ప్రభా సమానులై విలసిల్లువాడు అయినటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ, తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 379వ రోజులకు ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా అన్నమాచార్యుల వారి సంకీర్తన అయినటువంటి వినవమ్మ జానకి అనేటటువంటి సంకీర్తనను శ్రీమతి డాక్టర్ ఏ విజయలక్ష్మి గారు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వారి బృందం యొక్క సహకారంతో ఆలపిస్తారు. శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. నీ విభుడెంత చేసినాడు ఎలసి ఈ రఘురాముడు, ఇక నేమి చేసును, ఇక నేమి చేసును, ఇక నేమి చేసును. వినవమ్మ జానకి నీ విభుడెంత చేసినాడు ఎలసి ఈ రఘురాముడు, ఇక నేమి చేసును, ఇక నేమి కొండల గట్టె ఆని లంక చుట్టిరాన దేవిడికి, వానరుల దండుగూడి వారధి కొండల గట్టె ఆని లంక చుట్టిరాన దేవిడి కోనల త్రికోటమెక్కి గొడుగులన్నీ చెక్కి కోటమిక్కి గొడుగులన్నీయు జెక్కే ఏన పాన రఘురాముడు, ఇక నేమి చేసును, ఇక నేమి చేసును, ఇక నేమి చేసును. వినవమ్మ జానకి నీ విభుడింత చేసినాడు ఎలసి ఈ రఘురాముడు, ఇక నేమి చంపె కుంభకర్ణు నిర్జించె ఘోర దానవుల నల్ల కూలగుమ్మెను, కోరి ఇంద్రజిత్తు చంపె కుంభకర్ణు నిర్జించె ఘోర దానవుల నల్ల కూలగుమ్మెను, మారణ
తోడు ఇకనేమి సేసును, ఇకనేమి సేసును, ఇకనేమి సేసును. వినవమ్మ జానకి నీ విభుడెంత చేసినాడు అలసి ఈ రఘురాముడు ఇకనేమి సేసును, ఇకనేమి సేసును, ఇకనేమి సేసును. లంక విభీషణుకిచ్చి చేవలో ఓ సీత నిన్ను చేకొనేను, రావుల రావణు జంపి లంక విభీషణుకిచ్చి చేవలో ఓ సీత నిన్ను చేకొనేను. భావించి శ్రీ వెంకటాద్రి పట్టము శ్రీ వెంకటాద్రి పట్టము తాకట్టుకునే ఈ వలనాతడు ఇకనేమి సేసును, ఇకనేమి సేసును, ఇకనేమి సేసును. వినవమ్మ జానకి నీ విభుడింత చేసినాడు ఎలసి ఈ రఘురాముడు ఇకనేమి సేసును, ఇకనేమి సేసును, ఇకనేమి సేసును. వినవమ్మ జానకి సంకీర్తనను ఎంతో చక్కగా శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యానపూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాద్రి నిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య శ్రీపద్మావతీ జానేః అఖిలాండకోటిబ్రహ్మాండనాయకస్య శ్రీరామచంద్రరూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామిన సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మణ పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యావిత్తవాణిజ్య కృషివైద్యవైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తికమహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది
సర్వశుభఫలప్రాప్త్యర్థం ధర్మాచరణద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూలదాంపత్యసిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్యపరిపాలనానుకూల బుద్ధిప్రచోదనార్థం సకలకార్యసిద్ధ్యర్థం గోసంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోకవ్యాఖ్యానపురస్సరం అష్టచత్వారింశసర్గశ్లోకపారాయణం తథా శ్రీధన్వంతరి మంత్రపారాయణం చ అన్యోన్యసాహాయ్యేన ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీవాల్మీకి ప్రార్థన కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థన మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థన వాల్మీకి గిరి సంభూత రామ సాగర గామిని పునాతి భువనం పుణ్యా రామాయణ మహానదీ. శ్రీరామ ప్రార్థన అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ సరామ శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే అష్టచత్వారింశః సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణాయ నమః శ్రీరామాయ నమః. పాదచ్ఛాయ సుఖభర్తుః తాదృశస్య మహాత్మనః సహినాథో జనస్యాస్య సగతిః సపరాయణం. అయోధ్యాపుర ప్రజలు అంటున్న మాటలు ఇవి. అందున అయోధ్యలో ఉన్నటువంటి ఆ స్త్రీలు మాట్లాడుతున్నటువంటి మాటలు. రాముడితో కొంత దూరం వెళ్ళి తమసా నదీ తీరంలో ఒక రాత్రి అక్కడే గడిపి రాముడు తమకు చెప్పకుండా వెళ్ళిపోయేటప్పటికీ రాముడు కనిపించగా వెనుకకు తిరిగి వచ్చినటువంటి తమ భర్తలతోటి భార్యలు చెబుతున్నటువంటి మాటలు ఇవి. ఈ అయోధ్యానగరంలో ఉండి ఏం చేస్తామయ్యా మనందరము కూడా? మనకు నాథుడైనటువంటి వాడు జగన్నాథుడైనటువంటి రామచంద్రమూర్తి అడవులలోకి వెళ్ళిపోతే మనం మాత్రం ఇక్కడ కూర్చుని ఏం చేస్తాం? రాముడితో పాటే మనం కూడా వెళ్ళిపోదాం. పైగా రాముడు ఇంకా మనం ఆలస్యం చేస్తే ఇంకా దూరం దూరంగా వెళ్ళిపోతాడు. కావున రాముడు మనకు అందుబాటులో ఉండేంతలోపు, మన నుండి పూర్తిగా దూరమయ్యే లోపే మనం రాముడిని చేరుకోవాలి. నడవండి, వెళదాం అని అంటూ తాదృశస్య మహాత్మానః భర్తుః పాదచ్ఛాయ.
అంతటి గొప్ప గుణవంతుడైన సకల కళ్యాణ గుణాభిరాముడైనటువంటి రాముని యొక్క పాదముల నీడలో మనం బ్రతికినా సరే అది చాలా గౌరవంగా ఉంటుంది. అంతేగాని ఈ కైకేయి దగ్గర బ్రతికినట్లయితే మన జీవితములు ఏమాత్రము సార్థకము కాదు. యాంచామోఘ వరమధిగుణే నాథమే లబ్ధకామ అని అంటారు. అంటే ఏమిటి? అధిగుణే గొప్ప గుణవంతుడైనటువంటి వాడి దగ్గర అడిగి కాదనిపించుకున్నా లేకపోతే అతనికి సేవకుడిగా ఉన్నా సరే అదేమాత్రము తప్పు కాదు, అది వరంతో సమానమే. గుణహీనుడైనటువంటి వాడి వద్ద మన సమస్తమైనటువంటి కోరికలు తీరుతూ మనం భోగభాగ్యాలతో ఉన్నా అది వరము కాదు సుఖము కాదు, అది శాపం వంటిదే. కావున రాముని యొక్క పాదనీడలో మనం అడవిలో గడిపినప్పటికీ కూడా అది మనకు సుఖమే అవుతుంది. ఈ కైకేయి వద్ద అంతఃపురంలో మనం గడిపినా అది మనకు దుఃఖకరమే అవుతుంది. అందుకని ఏమంటున్నారు, మహాత్ముడైనటువంటి రాముని యొక్క పాదనీడలో మనం సుఖాలక్ష్యతే హాయిగా సుఖంగా బ్రతుకుదాము. చూడండి, అంటే ఆ స్త్రీల యొక్క నిర్ణయము ఎంత స్పష్టంగా వాళ్ళు తెలియజేస్తున్నారో, మనసుకు కనుక నచ్చినట్లయితే అడవి అయినా సరే అడవిలోనైనా ఆనందంగా బతకవచ్చును, మనసుకు నచ్చకపోతే అంతఃపురంలోనైనా సరే ఆనందం అనేది దక్కదు అనేది వారు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. సుఖాలక్ష్యతే సుఖవంతమైన సుఖాన్ని పొందడానికి రాముని యొక్క పాదనీడే సాధనము అని మాకు అనిపిస్తున్నది. అస్య జనస్య నాథ సహా గతి, మనందరికీ కూడా ఈ జనులందరికీ అతడే గతి. సహా పరాయణం, అతడే ఆధారభూతమైనటువంటి వాడు అతడే అని చెబుతున్నారు. అంటే ఈ జనులకి సమస్తమైనటువంటి ప్రాణులకి కూడా ఆధారభూతమైనటువంటి వాడు అతడే అని చెబుతున్నారు. అందుకనే నారాయణ పదార్థం ఏదైతే ఉందో, నారాయణ శబ్దార్థం, ఆ శబ్దార్థాన్ని వీళ్ళు తెలుసుకున్నటువంటి వారు అయోధ్యాపుర ప్రజలు. నారాయణి అయనం యస్య అని చెబుతూ జీవులందరిలో కూడా ఉండేటటువంటి వాడు నారాయణుడు అని ఒకర్థం చెప్పారు. జీవులందరికీ కూడా అయనం ఆధారభూతమైనటువంటి వాడు నారాయణుడు అని మరో విశేష అర్థం చెప్పారు. మరి ఆ అర్థములన్నీ తెలిసిన వారు అనుకుంటా వీరు ఏమంటున్నారు, మనందరికీ కూడా పరాయణం, ప్రాణులందరికీ మనందరికీ కూడా ఆధారభూతమైనటువంటి వాడు రామచంద్రుడే. కావున మన ఆధారాన్ని విడిచి మనం ఉండలేము, నీటిని విడిచి జలచరములు ఉండలేము. అలాగే ఆ నారాయణుణ్ణి రాముణ్ణి విడిచి మనం ఉండలేము. కావున అతడి దగ్గరికే వెళ్ళిపోదాం అని అంటున్నారు. కావున ప్రాప్యుడైనటువంటి వాడు, పొందదగినటువంటి వాడు, ఆశ్రయింపదగినటువంటి వాడు శ్రీమన్నారాయణుడు, ఆ రామచంద్రుడే. కావున అతని దగ్గరికే వెళదాము అని చాలా స్పష్టంగా వీళ్ళందరూ కూడా రాముడి మీద ఉన్నటువంటి, రాముడి మీద ఆ గుణముల మీద ఉన్నటువంటి మక్కువతో వీళ్ళందరూ చెబుతున్న మాటలు. ఇక్కడ ఒక విశేషం ఏమిటంటే ఇటువంటి మాటలే యుద్ధకాండలో కూడా మనకు వినిపిస్తాయి. రావణ సంహారం పూర్తయిన తర్వాత దేవతలందరూ కూడా వచ్చి రాముడిని కీర్తిస్తూ నువ్వు నారాయణుడివి, ఈమె లక్ష్మీదేవి, మా అందరికీ గతివి, ఈ లోకానికి కాదు సమస్త లోకములకు కూడా గతివి, ఆశ్రయనీయుడివి నీవే అని చెప్పి దేవతలందరూ కూడా రామచంద్రమూర్తిని కీర్తిస్తారు రావణ సంహారమైన తరువాత. అయితే దేవతలు రాముణ్ణి కీర్తించడంలో ఏమాత్రము విశేషము లేదు అనే చెప్పచ్చు. ఎందుకు అంటే దేవతల యొక్క కోరిక మేరకు వారు వైకుంఠానికి వెళ్ళి ప్రార్థిస్తే ఆ వైకుంఠనాథుడు దశరథుడి ద్వారా కౌసల్యాదేవి గర్భాన జన్మించి రావణాసురుణ్ణి వశించాడు. అయితే ఈ విషయమంతా కూడా దేవతలందరికీ తెలుసు. రాము ఆ శ్రీమన్నారాయణుడే రాముడిగా అవతరించిన విషయం దేవతలకి తెలుసు. తెలిసి వాళ్ళు ఆ విధంగా కీర్తించడంలో పెద్ద గొప్పతనం ఏమున్నది? కానీ ఈ అయోధ్యాపుర ప్రజలకు ఈయన శ్రీమన్నారాయణుడు అనే ఆ ప్రత్యక్షమైనటువంటి జ్ఞానము లేదు, ప్రత్యక్షంగా తెలియదు. కానీ వీళ్ళు శ్రీమన్నారాయణుడు అని వీళ్ళందరూ భావిస్తూ ఉన్నారు. అంటే ఏమిటి? దేవతలు రాముడి గురించి
ఆ వృత్తాంతము తెలిసి వాళ్ళు రాముణ్ణి కీర్తిస్తే అయోధ్యాపుర ప్రజలు రాముడి యొక్క జన్మరహస్యము ఆ పూర్వ వృత్తాంతము ఈయన శ్రీమన్నారాయణుడు అనే ప్రత్యక్షమైనటువంటి జ్ఞానము ఆ విషయము తెలియకుండానే రాముడిని శ్రీమన్నారాయణుడిగా భావిస్తూ పరమాత్మగా భావిస్తూ వీళ్ళందరూ కూడా కీర్తిస్తున్నారు. కావున దేవతలు కీర్తించినటువంటి దానికంటే కూడా ఈ అయోధ్యానగరంలో ప్రజలు కీర్తించినటువంటిది, అందున కూడా అయోధ్యానగరంలో ఉన్నటువంటి ఆ స్త్రీలు రాముడి గురించి ఏవైతే మాట్లాడారో ఆ మాటలే చాలా గొప్పవి, సారవంతమైనవి అనే విషయం మనకు దీని ద్వారా తెలుస్తున్నది. మరి ఇలాగా దేవతలు ప్రత్యక్ష జ్ఞానం ద్వారా తెలుసుకుంటే అయోధ్యాపుర ప్రజలు రాముని యొక్క గుణముల ద్వారా రాముని యొక్క గొప్పతనాన్ని రాముని యొక్క పరమాత్మ తత్వాన్ని కూడా తెలుసుకుని ఇలా అంటున్నాడు, మన పరమాత్మ రాముడు వనవాసానికి వెళ్ళిపోతే మనం ఇక్కడుండి మాత్రం ఏం చేస్తాము అని అన్నారు. ఇంతేకాదు మారీచుడు కూడా చెబుతాడు రాముడి గురించి, రాముడు సామాన్యుడు కాదు రావణ, రాముడితో కనుక నువ్వు విరోధాన్ని పెట్టుకున్నట్లయితే నీకు నాశనం తప్పదు అని చెప్పి మారీచుడు కూడా రాముడి యొక్క గొప్పతనాన్ని చాలా గొప్పగా చెబుతాడు, చాలా దృఢంగా చెబుతాడు. అయినప్పటికీ రావణాసుడు వినిపించుకోలేదు. అయితే మారీచుడు చెప్పడానికి కూడా కారణం రామబాణము యొక్క చవి, రామబాణం దెబ్బ చవిచూచినటువంటి మారీచుడు రాముడి యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నాడు. ఒక దెబ్బతోటే జ్ఞానోదయం అయిపోయింది మారీచుడికి, మారీచుడు కూడా చెప్పాడు. మరి వాళ్ళందరూ ఆ విధంగా రాముడి యొక్క దెబ్బతిని జ్ఞానోదయాన్ని పొందినటువంటి వాడు మారీచుడు, రాముడి యొక్క పూర్వ వృత్తాంతమం దాదేసి ప్రత్యక్ష జ్ఞానంతో రాముడి యొక్క గొప్పతనం తెలిసినటువంటి వారు దేవతలు, వారందరూ రాముడి గురించి గొప్పగా మాట్లాడటంలో విశేషమేమీ లేదు. కానీ ఇక్కడ అయోధ్యాపుర ప్రజలు రాముని యొక్క గుణములను చూచి ఆ గుణములకు ముగ్ధులైపోయి ఇన్ని గుణములు కలిగినటువంటి వాడు పరమాత్మ అని గ్రహించగలిగారు అంటే మరి ఈ జ్ఞానం ఎంత గొప్పది. అందుకనే వాళ్ళు ఏమంటున్నారు, సహ పరాయణం, అతడే మనందరికీ కూడా ఆధారభూతమైనటువంటి వాడు, ఆధారభూతమైన వాడి దగ్గరికే మనం వెళ్ళాలి తప్ప నేల విడిచి సాము చేయకూడదు అంటారు కదా, రాముణ్ణి విడిచి మనం ఈ అయోధ్యానగరంలో ఉండటం ఏమాత్రము సరికాదు అని చెప్పి ఆ స్త్రీలు చెబుతూ, వయం పరిచరిష్యామః సీతాం యూయం తు రాఘవం ఇతి పౌర స్త్రియో భర్తృన్ దుఃఖార్తాః తత్తదబ్రువన్. మరి భార్యలు ఈ విధంగా మాట్లాడుతుంటే భర్తలు అడుగుతారు కదా, మనమందరం అక్కడ వెళ్ళి ఏం చేస్తామే, అడవిలో రాముడు వనవాసం చేస్తుంటే మనందరం వెళ్ళి అక్కడ చేయగలిగింది ఏమిటి, దేనికోసం వెళ్ళాలి అని అంటే దానికి సమాధానం చెబుతున్నారు, యూయంతు రాఘవం, మీరందరూ రాముణ్ణి సేవించండి, ఆ భార్యలు అంటున్న మాటలు, మీరందరూ కూడా రాముణ్ణి సేవించండి, వయం సీతాం పరిచరిష్యామః, మేమందరము స్త్రీలందరము కూడా సీతాదేవికి సేవ చేస్తాం. అడవిలోకి వెళ్ళి మనం చేయవలసింది ఏమిటి, రాముడి యొక్క సాన్నిధ్యాన్ని పొందిన తర్వాత మీరు రాముణ్ణి సేవించండి, మేము సీతాదేవిని సేవిస్తూ ఉంటాం. ఇది పౌరస్త్రియ దుఃఖార్తాహ, ఈ విధంగా అయోధ్యాపుర స్త్రీలందరూ కూడా దుఃఖార్తాహ, దుఃఖం చేత బాగా దీనమైనటువంటి స్వభావాన్ని పొందినటువంటి వారే, దుఃఖంతో బాగా అలసిపోయినటువంటి వారైన వాళ్ళందరూ కూడా బాధింపబడిన వాళ్ళందరూ, భర్తృన్ తమ తమ భర్తలతోటి రాముడి నుండి రాముణ్ణి విడిచి తిరిగి వచ్చినటువంటి తమ తమ భర్తలతోటి తత్తద బ్రువన్, వారి వారి రీతిలో, అందరూ ఒకే రకంగా చెప్పట్లేదు, వారి వారికి తగినటువంటి పద్ధతిలో వారి వారి రీతిలో వారు వారు తమ భర్తలను కడిగి పడేస్తున్నారు, ఈ విధంగా వనవాసానికి వెళదాము అని చెప్పి అడుగుతూ ఉన్నారు. దానికి కారణం కూడా చెబుతున్నారు, మీరు రాముణ్ణి సేవించుకోండి, మేము సీతాదేవిని సేవించుకుంటాము అని చెప్పి. ఇదే విధంగా లక్ష్మణస్వామి కూడా సీతాదేవితో అంటాడు, తవైవ దక్షిణ పాదః మమ సవ్యో భవిష్యతి. సీతాదేవి రాముడితో బయలుదేరి వనవాసానికి వెళుతుంటే లక్ష్మణస్వామి కూడా వస్తానన్నాడు కదా, మరి అప్పుడు రాముడు అంటాడు, సీత నువ్వన్నా చెప్పు లక్ష్మణస్వామిని ఆగమని అంటే సీతాదేవి ప్రయత్నిస్తుందిట లక్ష్మణస్వామిని ఆగమని చెప్పడానికి. అప్పుడు వెంటనే లక్ష్మణుడు అంటాడు, అమ్మా నువ్వు రాముణ్ణి సేవిస్తుంటే నీకు నేను అడ్డుపడను, నువ్వు రాముణ్ణి సేవిస్తుంటే నీ సేవకు నేను అడ్డు తగిలేవాడిని కాదు,
నీవు దక్షిణ పాదాన్ని ఆ కుడి పాదాన్ని నీవు సేవించుకో, ఆ ఎడమి కాలొకటి నాకు ఇచ్చేసేయి, ఎడమ పాదాన్ని నేను సేవించుకుంటాను అని చెప్పి లక్ష్మణుడు సీతాదేవితో అంటాడు. అలాగే ఇక్కడ స్త్రీలందరూ కూడా ఏమంటున్నారు, మీరు రాముణ్ణి సేవించుకోండి, మేము సీతాదేవిని సేవించుకుంటాము, ఆ విధంగా మన జీవితాలను సార్థకం చేసుకుందాము అని అంటున్నారు. అంటే ఇక్కడ సహజంగా రాముడి యొక్క సాన్నిధ్యమే సుఖాన్ని ఇచ్చేది అని అన్నారు. మనకిక్కడ సందేహం కలుగుతుంది, ఏమండి మనందరము కూడా దేవుణ్ణి ప్రార్థించేది, దేవుణ్ణి కొలిచేది దేవుని సాన్నిధ్యాన్ని పొందడానికి, ఆ సాన్నిధ్యం పొందిన తర్వాత సుఖాలను పొందడానికి, ఆనందంగా ఉండడానికి, భోగభాగ్యాలు పొందడానికి మనం దేవుణ్ణి ఆరాధిస్తాము, ఆయన యొక్క సాన్నిధ్యాన్ని కోరుకుంటాము. మరి ఆ సాన్నిధ్యానికి వెళ్ళిన తర్వాత మనం ఏ పనులు చేసి ఆనందిస్తాము అంటే ఆ పరమాత్మను సేవిస్తూనే ఆనందిస్తామట. అంటే ఏమిటి, పరమాత్మ యొక్క సేవా కైంకర్యం, ఆ పరమాత్మ యొక్క సేవా భాగ్యం లభించడమే ఆ ఆనందానికి హేతువు, సేవా భాగ్యమే ఆనందము అని చెబుతున్నారు. అంటే ఏమిటి, పరమాత్మను చేరుకున్న తర్వాత కూడా పరమాత్మను చూస్తూ సేవిస్తూనే ఆనందిస్తూ ఉండాలి, అదే భక్తుని యొక్క లక్షణము. అంతేగాని పరమాత్మను చేరుకున్న తర్వాత చక్కగా బద్ధకంగా పడుకోవడమును లేకపోతే మరొక స్వర్గసుఖాలను ఇవేమి ఉండవు. ఈ స్వర్గసుఖాలు, ఐహికమైనటువంటి భోగాలు ఇవన్నీ కూడా పరమాత్మ దర్శనం ముందు, పరమాత్మ సాన్నిధ్యం ముందు ఇవన్నీ దిగదుడిపే అసలు ఇవన్నీ కూడా ఆ స్థాయివి కాదు. కానీ అన్నింటికంటే మించినటువంటి స్థాయి పరమాత్మ యొక్క సాన్నిధ్యం. అక్కడకు వెళ్ళిన తర్వాత సామాన్యమైనటువంటి సుఖముల గురించి ఎవరు ఆలోచించరు. పరమాత్మ యొక్క పరమాత్మను సేవించడమే సుఖము. సేవించడం వల్ల ఏ సుఖం వస్తుందని కాదు అక్కడ ప్రశ్న, పరమాత్మ యొక్క సేవాభాగ్యమే సుఖము అని భావిస్తారు. అందుకని వీళ్ళు ఏమంటున్నారు, రాముణ్ణి చేరుకుని మనం రాముడిని సీతాదేవిని సేవిస్తూ సుఖంగా ఉందాము అని అంటూ ఉన్నారు. మరి ఎంతటి జ్ఞానం ఆ అయోధ్యాపుర ప్రజలది. యుష్మాకం రాఘవోరణ్యే యోగక్షేమం విధాస్యతి సీతానారీ జనస్యాస్య యోగక్షేమం కరిష్యతి. వెంటనే వీళ్ళు అనవచ్చు కదా, రాముడు సీత వాళ్ళే ఏమీ లేకుండా వాళ్ళు అడవికి వెళ్ళారు. అడవికి వెళ్ళినటువంటి వాళ్ళు మనల్ని చూడగలుగుతారు, మనం వెళ్ళి వాళ్ళకి భారం అవటం తప్ప మనం వారికి ఉపయోగపడేది ఏమున్నది అని అంటే ఈ స్త్రీలు చాలా గొప్పగా చెబుతున్నారు. సీతారాముల యొక్క సామర్థ్యం గురించి తెలియనట్టుగా అనుకుంటున్నారేమో, వారి సామర్థ్యం అమేయమైనటువంటిది. రాఘవః అరణ్యే యుష్మాకం యోగక్షేమం విధాస్యతి. రామచంద్రమూర్తి ఆ అడవిలోనే మీకు యోగక్షేమములన్నీ కూడా కలగజేస్తాడు. ఏమిటి యోగము అంటే, అప్రాప్తస్య ప్రాప్తి యోగ, ప్రాప్తస్య సంరక్షణం క్షేమ అని అంటారు. అంటే పొందనటువంటి దానిని పొందటం యోగము, పొందినటువంటి దాన్ని సంరక్షించుకోవటం క్షేమము అని అన్నారు. కావున రాముడు అడవిలో ఉన్నప్పటికీ కూడా అడవిలోనే మీరు పొందగోరినటువంటివి, ఇప్పటి వరకు పొందనటువంటివి, ఇకపైన పొందగోరేవి ఏవైతే ఉన్నాయో వాటినన్ని అన్నింటినీ కూడా మీరు పొందే విధంగా రాముడు చేయగలుగుతాడు. మీరు పొందినటువంటి వాటిని సంరక్షిస్తాడు రాముడు, మీ యోగక్షేమములన్నీ కూడా చూసుకుంటాడు అన్నారు. అందుకనే మన మాటల్లో కూడా యోగక్షేమములు విచారించారా అని అంటుంటారు. అంటే యోగక్షేమములు విచారించారా అంటే వాళ్ళు సాధించవలసిన దాన్ని సాధించారా, సాధించినటువంటి దాన్ని రక్షించుకోగలుగుతున్నారా అని అడగటం అన్నమాట. మరి అలాగే ఇక్కడ అడవిలో రాముడు సీతారాములు మనకేం చేస్తారనుకుంటే అది పొరపాటు. మనం పొందనటువంటివన్నింటినీ కూడా పొందే విధంగా చేయగలిగిన సామర్థ్యం సీతారాములకి ఉన్నది. ఎందుకు అంటే స్వయంగా సమర్థత కలిగినటువంటి వాడు రాజ్యంలో ఉన్నా, అడవిలో ఉన్నా, అంతఃపురంలో ఉన్నా, అడవిలో ఉన్నా ఏదైనా సరే సాధించగలుగుతారు. దానికి అనుకున్నాం, క్రియాసిద్ధి సత్వే భవతి మహతాం నోపకరణే. క్రియాసిద్ధి కార్యసాధన అనేది మహాత్ములకు వారి యొక్క స్వశక్తి మీద ఆధారపడి ఉంటుంది తప్ప ఈ రాజ్యాల మీదో, ఆయుధముల మీదో, ఇతరుల మీదో ఆధారపడి ఉండదు. వారి కార్యసాధనకు
వారి యొక్క స్వశక్తియే కారణమవుతుంది. మరి అటువంటి స్వశక్తి కలిగిన సామర్థ్యం కలిగినటువంటి రాముడు అడవిలో ఉన్నప్పటికీ కూడా మనందరినీ సంరక్షించగలడు, మనం పొందవలసినటువంటి వాటినన్నింటినీ కూడా పొందే విధంగా చెయ్యగలడు. రాఘవ అరణ్య యుష్మాకం యోగక్షేమం విధాస్యతి, మీ అందరికీ మీ అందరి యోగక్షేమములను రాముడు చూసుకుంటాడు. సీతాస్య నారీజనస్య యోగక్షేమం కరిష్యతి, సీతాదేవి కాదు సామాన్యురాలు కాదు, ఆమె మా అందరి యొక్క యోగక్షేమాలు, స్త్రీలందరి యొక్క యోగక్షేమాలు కూడా సీతాదేవి చూసుకుంటుంది. కావున సీతారాముల నీడలో వారి యొక్క పాలనలో ఉండేటటువంటి మనకు అడవిలో కూడా ఎటువంటి లోటు అనేది ఉండదు. కావున ఎటువంటి సందేహము అవసరము లేదు. సర్వసమర్థులైనటువంటి వారి యొక్క నీడలో మనం జీవిద్దాము. మిమ్మల్ని మగవారినందరినీ కూడా రామచంద్రమూర్తి మీ యోగక్షేమాలు చూసుకుంటారు, స్త్రీలందరి యోగక్షేమములను సీతాదేవి చూసుకుంటుంది. కావున మనం వారి సన్నిధికే వెళదాము, వారినే నమ్ముకుందాము అని చెప్పి అంటున్నారు. అందుకే కదా ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అని అంటూ ఆపదలన్నింటినీ కూడా తొలగించేటటువంటి వాడు రామ అని అంటే చాలుట, మనకు వచ్చేటటువంటి ఆపదలన్నీ కూడా తొలగిపోతాయి. రామ అని అంటే చాలు, మన మనస్సులో ధైర్యం అనేది వచ్చి చేరుతుంది. రామ అని అంటే చాలు, దీనత్వం అంతా కూడా తొలగిపోతుంది. ఆ రామనామంతో శరీరం పులకించి ఒక నూతనమైనటువంటి ధైర్యం అనేది వచ్చి చేరుతుంది. మరి రామనామానికే అంత మహిమ ఉంటే రామచంద్రుడికి, రామచంద్రుడి యొక్క సాన్నిధ్యంలో ఉండేటటువంటి వారికి ఎంతటి ధైర్యం ఉంటుంది. అందుకనే రాముడు ఆపదలన్నింటినీ కూడా తొలగించేవాడు, దాతారం సర్వసంపదాం సమస్తమైనటువంటి సంపదలను కూడా ఇచ్చేటటువంటి ఆ రాముడికి భూయో భూయో నమామ్యహం, మరలా మరలా ఎన్నిసార్లైనా సరే అలా నమస్కరిస్తూ ఉంటాను అని చెప్పి మనం ప్రార్థన చేస్తాం కదా. మరి అయోధ్యాపుర ప్రజలు కూడా, అందులోనూ అక్కడ ఉన్నటువంటి స్త్రీలు చెబుతున్నటువంటి వారు, అడవిలో ఉన్నా సరే మన ఆపదలన్నీ కూడా తొలగించి మనకు సమస్తమైనటువంటి సుఖములను సంపదలను అనుగ్రహించగలిగినటువంటి సమర్థుడు రామచంద్రమూర్తి, అందుకనే ఆయన దగ్గరకు వెళదాము అని అంటున్నారు. పైగా మనం వీటినన్నిటినీ కూడా వదిలేసి దారాన్ పుత్రాన్ బంధూన్ గురూన్ ధనధాన్యాన్ని క్షేత్రాన్ని చ గృహాన్ని చ అని చెప్పి మనం అనన్య శరణాగతి పరమాత్మను చేస్తూ ఉంటాం కదా, అంటే వీటినన్నిటినీ విడిచిపెట్టేసి నిన్నే నమ్ముకున్నాను స్వామి అని చెప్పి మనం స్వామిని ఆరాధించేటప్పుడు శరణాగతి చేస్తాం కదా. మరి అలాగా ఎవరైతే అన్నింటినీ విడిచిపెట్టి స్వామివారి అందే మనస్సు లగ్నం చేస్తారో వారి యొక్క యోగక్షేమములను స్వామివారే బాధ్యతగా వహించి నిర్వహిస్తారు. ఈ మాట సాక్షాత్తు పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన మాట. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అనేశాడు. వారి యొక్క యోగక్షేమములను నేనే చూసుకుంటాను, వారి యోగక్షేమములు చూడవలసినటువంటి బాధ్యత నాదే అని పరమాత్మే అన్నాడు కదా. కావున అడవిలో ఉన్నప్పటికీ కూడా సీతారాములు మన యోగక్షేమములకు ఏమాత్రము లోటు లేకుండా చూసుకోగలరు. కావున మనం అడవికి వెళ్ళిపోదాము, రాముడి సీతారాముల యొక్క సన్నిధికే వెళ్ళిపోదాము అని అంటున్నారు. అంటే మరి వాళ్ళు ఆ భర్తలు అనవచ్చునేమో, భర్తలేమీ మాట్లాడటం లేదు, వీళ్ళే గట్టిగా ప్రశ్న వీళ్ళే వేసి వీళ్ళే సమాధానం చెప్పి వాళ్ళు నోరు తెరవకుండా వీళ్ళందరూ కూడా చాలా సంయుక్తికంగా ఈ స్త్రీలు చాలా గొప్పగా మాట్లాడుతున్నారు. వాళ్ళు అనవచ్చు చక్కగా హాయిగా అయోధ్యానగరంలో ఈ భవంతులలో పిల్లా పాపలతో చక్కగా ఉన్నాం కదా, అడవిలోకి వెళదామని అంటారేమిటి మీరు, ఇక్కడ హాయిగా ఉన్నాం కదా అని వాళ్ళు అంటారేమో అని మగవారు ఈ స్త్రీలు చెబుతున్నారు. కోన్వనేనా ప్రతీతేన సోత్కంఠితజనేన చ సంప్రియేత మనోజ్ఞేన వాసేన హృతచేతస. ఎక్కడన్నా నివాసం ఉండాలి అంటే ఆ నివాసం ఉండేటటువంటి ప్రదేశం నివాసానికి యోగ్యము అంటే ఏమిటి, నీరు. అదేవిధంగా మనకు మంచిని చెప్పేటటువంటి వారు, చక్కటి పరిపాలన, ఇవన్నీ ఉన్నటువంటి రాజ్యంలో ఇవన్నీ ఉన్నటువంటి ప్రదేశంలో
నివాసం ఉండాలి అన్నారు. ఇవి లేకపోతే ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టేయవచ్చును అని చెప్పి అందుకనే చెప్తారు. పక్షులు కూడా ఫలములు లేనటువంటి చెట్టును విడిచిపెట్టి వెళ్ళిపోతాయిట. ఫలములు ఉన్నటువంటి చెట్టునే పక్షులు కూడా ఆశ్రయించి ఉంటాయి. నీరు జీవనాధారమైనటువంటి గాలి, నీరు, ఆహారము ఇవన్నీ ఎక్కడ లభిస్తాయో అక్కడే పక్షులు కూడా నివసిస్తాయి. అటువంటి లక్షణములు లేకపోతే అవి వలస వెళ్ళిపోతాయిట. మరి ఇక్కడ అయోధ్యాపురంలో ఉన్నటువంటి వారు చెబుతున్నారు ఏమని, అప్రతీతేన, ఈ అయోధ్యానగరం హాయిగా ఉందనుకుంటున్నారేమో, అయోధ్యానగరంలో మనకు క్షేమం అనేది లేదు. అంటే ఏమిటి, మనం ఇప్పటిదాకా ఏదైతే పొందామో ఆ పొందినటువంటి దానికి రక్షణ ఇక పైన ఉండనే ఉండదు. కావున అప్రతీతేన, అప్రశస్తమైనటువంటిది, క్షేమకరము కానిటువంటిది, సోత్కంఠిత జనేన, రామ వియోగంతో ఎల్లప్పుడూ దుఃఖపడుతున్నటువంటి, శోకంగా శోక సముద్రంగా మారినటువంటి జనులతో ఎప్పుడు ఇసురోమంటూ ఉన్నటువంటిది, ఇంకా అమనోజ్ఞేన, ఏమాత్రము ఆనందము లేకుండా మనస్సుకు ప్రశాంతత ఏమాత్రము లేనటువంటిది, మనస్సులో ఎప్పుడు ఉద్వేగమును కలిగిస్తూ ఉండేటటువంటిది, హృతచేతస, మనస్సును చంపేసే విధంగా, మనస్సును నశింపజేసే విధంగా, మనస్సును చెడగొట్టే విధంగా ఉన్నటువంటిది ఆయన. అనేన వాసేన ఈ అయోధ్యానగరంలో జీవించడంతో కహను సంప్రియేత, ఎవడు ఆనందంగా జీవించగలడు? ఏదైనా ప్రదేశంలో, ఏదైనా దేశంలో ఎక్కడైనా ఉంటున్నాము అంటే మనస్సు ప్రశాంతంగా ఉండాలి. మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ కూడా ఆనందంగా ఉండాలి. మనకు రక్షణ ఉన్నది, మనల్ని రక్షించేవాడు ఒకడున్నాడు అనే ధైర్యం ఉండాలి. అన్యాయం కానీ అక్రమం కానీ జరిగింది అంటే దానికి దండన విధించేటటువంటి వాడు ఉన్నాడు అనే ఆ ధైర్యము, విశ్వాసము ఉన్నప్పుడే ఆ ప్రదేశంలో, ఆ రాజ్యంలో జీవించగలుగుతాం. ఇవేవీ లేనప్పుడు ఎక్కడా ఏ రాజ్యంలో కూడా జీవించలేము. ఒకవేళ జీవించినా జీవచ్ఛవముల్లాగా జీవించవలసి వస్తుంది తప్ప అది సరైనటువంటి జీవనము కాదు. కవులు చెప్పినట్టుగా అదేం జీవనము, జంతువులు కూడా జీవిస్తూ ఉంటాయి, అలా జీవించడం అనేది జీవనము కాదు అని చెప్పి అంటారు. అలాగే ఇక్కడ ఈ స్త్రీలు అంటున్నారు, ఈ అయోధ్యానగరంలో క్షేమకరం కానటువంటిది, రక్షణ లేనటువంటిది, ప్రశాంతత లేనటువంటిది, ఎల్లప్పుడూ కూడా అందరూ బాధపడుతున్నటువంటిది, మనస్సుకు ఏమాత్రము నచ్చనటువంటి ఈ ప్రదేశంలో ఉండి ఈ ఇళ్ళు, భోగభాగ్యాలు, సంపదలు వీటితో ఆనందంగా ఏం గడపగలుగుతాం అని అంటున్నారు. పైగా గృహాహ అనే దానికి అర్థం చెబుతారు, గృహ్యంతే ధర్మాచరణాయ ఇది గృహాహ, గృహములు మా ఇల్లు అని అంటారు. ఏమిటి అంటే ధర్మకార్యములు ఆచరించడానికి మనం ఏర్పరచుకున్నటువంటి ఒక నివాసమే ఇల్లు అని అన్నారు. అటువంటి ధర్మకార్యములు చేయడానికి వీలుగానప్పుడు అది ఇల్లు అవదు, దానికి గృహమనే పేరు వ్యర్థం. కావున మన ఇల్లు, ఈ సంపదలు ఏదో ఉన్నాయనుకుంటున్నారేమో, ధర్మము, అదేవిధంగా రక్షణ ప్రశాంతత లేనటువంటి గృహములు గృహములు కానేరవు. కావున ఇటువంటి ఇళ్లలో మనం ఉండవద్దు. ఈ అయోధ్యానగరంలో ఉండి మనం ఆనందంగా ఉండలేము. కావున అడవికే వెళ్ళిపోదాము. అడవిలోనైనా సరే ఆనందంగా ఉండవచ్చు, కానీ ప్రశాంతత లేనటువంటి అంతఃపురంలో ఆనందంగా ఉండలేము అన్నారు. అందుకనే ఎక్కడికైనా కొత్త ప్రదేశానికి వెళ్ళినా, లేకపోతే కొత్తగా ఏదైనా గృహాన్ని తీసుకున్నప్పుడు పెద్దవాళ్ళు అడుగుతూ ఉంటారు, ఏనాయనా ఆ ఇంట్లో చక్కగా నిద్రపడుతుందే? ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మనస్సులో సానుకూలమైనటువంటి ఆలోచనలు వస్తున్నాయా, లేకపోతే ప్రతికూలమైనటువంటి ఆలోచనలు వస్తున్నాయా? మనస్సు ప్రశాంతంగా ఉండగలుగుతుందా అని అంటే, అలా ఉండేటైతే ఆ ఇంట్లో ఉండవచ్చు. అలా ఉండనప్పుడు ఎంత గొప్పదైనా సరే, ఎంత ఖర్చు పెట్టినప్పటికీ ఆ ఇంట్లో ఉండి ప్రశాంతత ఉండదు, ప్రయోజనం అనేది ఉండదు అంటారు. అలాగే ఇక్కడ ఈ స్త్రీలు ఎంతో జ్ఞానంతో మాట్లాడుతున్నారు. ఆ భార్యలు ఇక్కడ ఈ ఇళ్లలో భోగభాగ్యములతో మనం ఉన్నప్పటికీ కూడా రక్షణ కానీ, క్షేమము కానీ, ప్రశాంతత కానీ, ఆనందము కానీ ఏమాత్రమో లేనటువంటి ఈ అయోధ్యానగరంలో రాముణ్ణి విడిచి, అయోధ్యానగరంలో రాముడు అడవికి వెళితే రాముడు లేకుండా అయోధ్యానగరంలో మనం జీవించడం అనవసరం, ఆనందంగా జీవించలేం, కావున మనం వెళ్ళిపోదాం అని అంటూ ఉన్నారు. అంటూ
కైకేయ్యాయది చేద్రాజ్యం స్యాదధర్మవనాధవత్ నహినో జీవిత జీవితేనార్థ కుతః పుత్రైః కుతో ధనైః. ఎవరైనా సరే జీవించేది లేకపోతే ధనమును సంపాదించేది ఎవరికోసం? తమ కోసం, తమ జీవితం కోసం, తమ భార్యాబిడ్డల కోసం, తమ లేకపోతే పరంపర కోసం చేస్తూ ఉంటారు. ఇందులో ముఖ్యంగా తమ జీవితం కోసం అనేది మొదటిది. ఆత్మానం సతతం రక్షేత్ దారైరపి ధనైరపి అని చెప్పి అన్నారు. కావున ముందు తాను సవ్యంగా కనుక ఉన్నట్లయితే, తాను ప్రశాంతంగా ఉన్నట్లయితే మిగతా వారిని అందరినీ ప్రశాంతంగా ఉంచగలుగుతాడు. తాను సంపాదించగలిగినట్లయితే ఆ సంపాదనతోటి మిగతా వారందరినీ కూడా చూసుకోగలుగుతాడు అనే భావన అనేది ఉంటుంది. అసలు తనకే జీవితం లేనప్పుడు మిగతా వారందరినీ ఏ విధంగా చూసుకోగలుగుతాడు? మిగతా వారికి ఎలా సుఖాన్ని అందించగలుగుతారు? అందుకనే ఇక్కడ ఏమంటున్నారు, రాజ్యం కైకేయ్యాయది. ఒకవేళ రాజ్యం గనక కైకేయీదేవిది గనక అయినట్లయితే అధర్మం అధర్మ్యం స్యాత్, ఈ రాజ్యంలో ధర్మం అనేది ఏమాత్రమో కూడా ఉండదు. అనాథవత్ స్యాత్, ఈ రాజ్యము దిక్కు లేనటువంటిది అవుతుంది. దిక్కు అని అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి మనకు, దిక్కు మనకు ఆధారభూతమైనటువంటి వాడు అని అంటే ధర్మంగా ఉండేటటువంటి వాడు, మనం ధైర్యంగా సమాధానం చెప్పగలిగినటువంటి వాడు, గొప్పగా మనం గుండెల మీద చేసుకుని మాకు దిక్కైనటువంటి వాడు, మా నాయకుడు ఇంత గొప్పవాడు అని గుండెల మీద చేసుకుని చెప్పగలిగినటువంటి వాడే, అతడే నిజమైనటువంటి దిక్కు, అతడే నిజమైనటువంటి నాయకుడు అవుతాడు. అంతేగాని దౌర్జన్యంగా ఉండటమో లేకపోతే అన్యాయములు అక్రమములు చేసైనా సరే మమ్మల్ని రక్షించేవాడు మా నాయకుడు అని చెప్పుకుంటే అది సరైనటువంటి దిక్కు కాదు. ధర్మాత్ముడైనటువంటి నాయకుడు, ధర్మాత్ముడు ధర్మమై ధర్మయుక్తమైనటువంటి ఆధారం ఏదైతే ఉన్నదో అదే సరైనటువంటి ఆధారం అవుతుంది తప్ప, మనకు ఆధారంగా ఉన్నాడు కాబట్టి వాడు ఎలా ఉన్నా సరే మనం సమర్థించాలి అనుకుంటే, వాడు ఎలా ఉన్నా గొప్పవాడే అనుకుంటే అది అమాయకత్వం అవివేకం అవుతుంది. ఇప్పుడు కైకేయీదేవి కూడా కాస్త పొగిడితే ఆమె కూడా వీళ్ళని జాగ్రత్తగా చూసుకుంటుంది. అంత మాత్రం చేత ఆమె గొప్పది అని చెప్పి అయోధ్యాపుర ప్రజలెవరూ కూడా అంటలేదు. అధర్మాత్మ అధర్మాన్ని అవలంబించేటటువంటి కైకేయీదేవి, కైకేయీదేవి కనుక ఈ రాజ్యానికి నాయకురాలైనట్లయితే, కైకేయీదేవి యొక్క అధీనంలో ఈ రాజ్యం కనుక ఉన్నట్లయితే రాజ్యంలో ఉన్నటువంటి మనందరము కూడా దిక్కులేని వారం అయిపోతామని అంటున్నారు. అదేమిటండి, కైకేయి దిక్కుగా ఉంటుంది కదా అంటే కైకేయి మీద ఆధారపడటం వీరెవ్వరికి ఇష్టం లేదు. ఎందుకని, కైకేయి ధర్మపరమైనటువంటి మార్గాన్ని విడిచిపెట్టింది. అంతేగాని మనకు అండదండలుగా ఉంటున్నాడు కాబట్టి వాడు ఎటువంటి వాడైనా సరే గొప్పవాడే అనుకుంటే తప్పు, అండదండలుగా ఉండేటటువంటి వాడు మహాత్ముడు అని మనం మనస్ఫూర్తిగా చెప్పగలిగినప్పుడే అదే సరైనటువంటి దిక్కు, అదే సరైనటువంటి ఆధారము అవుతుంది. ఇక్కడ చూడండి, ఒకవేళ కైకేయి కనుక ఈ రాజ్యం కైకేయిది కనుక అయినట్లయితే ఈ రాజ్యం అనాథ అయిపోతుంది, మనందరము దిక్కులేని వారమైపోతాము. అటువంటప్పుడు నహ జీవితేన అర్థ నహి, మనం జీవించి ఉండడం కూడా ఈ రాజ్యంలో ఏమాత్రమో ప్రయోజనము లేదు. ఎందుకు అంటే మనము జీవించేది పురుషార్థములను సాధించడం కోసం, ధర్మార్థ కామ మోక్షములను సాధించడం కోసమే కదా ఈ జీవితం అనేది ఉన్నది. మరి ఏ పురుషార్థాన్ని సాధించుకోలేనప్పుడు ఈ రాజ్యంలో కైకేయి యొక్క నీడలో ఈ అయోధ్యానగరంలో ఉండడం వల్ల మన జీవితములకు ప్రయోజనం అనేది లేదు. మన జీవితములకే ప్రయోజనము లేనప్పుడు ఈ ఇళ్ళు లేకపోతే భార్యలు లేకపోతే పుత్రులు వీటంతటి వల్ల వీటన్నింటికీ ఆలోచించడము అదంతా కూడా వ్యర్థము. స్వయం తీర్ణ పరాన్ స్తారయతి, ముందు తనకు తాను ఉద్ధరింపబడినటువంటి వాడు ఇతరులను కూడా ఉద్ధరిస్తాడు. అంతేగాని తానే ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటే మిగిలిన వాళ్ళని రక్షించేవాడెవడు? కావున మన ఈ అయోధ్యానగరంలో మన జీవితాలకే రక్షణ లేదు, మన జీవితాలకే సార్థకత లేనప్పుడు మన పిల్లలు, మన వంశము, మన ఇళ్ళు ఇవన్నీ కూడా వీటి వల్ల ప్రయోజనమే ఉంది, వాటి గురించి ఆలోచించడం అవసరం లేదు. ఇళ్ళు వీటినన్నింటినీ కూడా విడిచిపెట్టేసి, సంపదలను విడిచిపెట్టి మనం రాముడి దగ్గరికి వెళ్ళిపోదాము అని
చాలా యుక్తియుక్తంగా చాలా నిశ్చయ బుద్ధితోటి ఆ స్త్రీలందరూ కూడా చెబుతూ ఉంటారు. సహజంగా లోకంలో అంటూ ఉంటారు, ఆ స్త్రీలందరూ భోగభాగ్యాలే కోరుకుంటారు, సుఖంగా ఉండటమే వారి యొక్క పరమార్థంగా భావిస్తారు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ వారు కనుక నిర్ణయం తీసుకున్నట్లయితే కష్టాన్ని అయినా సుఖంగా మార్చుకోగలరు, కష్టములలో కూడా సుఖాన్ని చూపించగలరు అనే విషయం మనకు అయోధ్యాపుర ప్రజల ద్వారా, అందులోనూ అక్కడ ఉన్నటువంటి స్త్రీల ద్వారా మనకు తెలుస్తూ ఉన్నదన్నమాట. అందుకనే వారు ఈ రాజ్యంలో ఉండటం వల్ల మనకు సుఖము, మన జీవితంలో సార్థకత లేదు, కావున మనం వెళ్ళిపోదాము, రాముడి దగ్గరికే వెళదాము అని అంటున్నారు. ఎందుకు అంటే యదర్థం భ్రాతరః పుత్రాః అపి వాంఛంతి యే నిజాః వధః రాజ్యకృతాం రాజ్యాం రాజ్యాం తద్రాజ్యం దూరతః త్యజేత్ అని పంచతంత్రంలో మనకు తెలియజేస్తున్నారు. ఏ రాజ్యంలో అయితే అన్నదమ్ములు రాజ్యం కోసం కొట్టుకుంటారో, ఏ రాజ్యంలో అయితే ధర్మంగా ఒకరికి చెందవలసినటువంటి రాజ్యాన్ని మరొకరు లాక్కోటానికి అధర్మంగా లాక్కోటానికి ప్రయత్నిస్తారో, ఏ రాజ్యంలో అయితే రాజద్రోహానికి పాటుపడుతూ ఉంటారో పాల్పడుతూ ఉంటారో, అటువంటి రాజ్యంలో ఉండటం వల్ల ప్రయోజనము లేదు, అటువంటి రాజ్యాన్ని విడిచిపెట్టేయాలి అన్నారు. అంతే కదా, ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఎప్పుడూ కూడా ఆ రాజు మీద దాడులు జరుగుతూ ఉంటే అటువంటి రాజ్యంలో ఉండకూడదు అని మనకు ధర్మశాస్త్రంలో చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. అంటే రాజుకే ద్రోహం జరుగుతున్నటువంటి రాజ్యంలో ఇక ప్రజలేముండగలుగుతారు అనేది ఇక్కడ ఉద్దేశం. అలాగే ఇక్కడ రాజు కావలసినటువంటి రామచంద్రుడికే ద్రోహం జరిగినటువంటి ఈ అయోధ్య నగరంలో సామాన్యమైనటువంటి మనం ఎలా ఉండగలము, మనకు మాత్రం రక్షణ ఏ విధంగా ఉంటుంది, కావున ఇటువంటి రాజ్యాన్ని అయోధ్య నగరాన్ని మనం విడిచిపెట్టేయాలి అని చెప్పి అంటున్నారు. అంటూ యయా పుత్రశ్చ భర్తాచ త్యక్త్వా వైశ్వర్య కారణాత్ కంసా పరిహరే ధన్యం కైకేయీ కులపాంసని. ఆ కైకేయీదేవి కూడా గొప్ప రాజవంశానికి చెందిందేనండి, ఏదో రాజ్యం కోసం అలా రాముణ్ణి వెళ్ళగొట్టింది, కానీ రాజ్యంలో ఉన్నటువంటి మనల్ని అలా మన విషయంలో క్రూరంగా ఉంటుందని ఎందుకు అనుకోవాలి అని ఆలోచన రావచ్చు కదా. అందుకనే చెబుతున్నారు వారు యయా ఐశ్వర్య కారణాత్తు, ఎవరైతే ఐశ్వర్య కారణాత్తు కేవలము ఐశ్వర్యం కోసము రాజ్యాధికారం కోసము పుత్ర భర్తాచ త్యక్త, కొడుకుని అదేవిధంగా భర్తని కూడా విడిచిపెట్టిందో, అంటే ఎవరి చేత అయితే ఐశ్వర్యం కోసము పుత్రుడు భర్త కూడా విడువబడ్డారో, సా కులపాంసని అటువంటి కులఘాతకురాలైన వంశానికి చెడ్డ పేరు తెచ్చేదైనటువంటి కైకేయీదేవి అన్యంకం పరిహరేతు ఇతరులను విడిచిపెడుతుందా, తన భర్తని తన కుమారుడికే ద్రోహం చేసినటువంటి కైకేయీదేవి మనందరి విషయంలో ద్రోహం చేయకుండా మనల్ని హింసించకుండా మనల్ని మాత్రము నెత్తిన పెట్టుకుని చూస్తుంది అని చెప్పి ఎలా అంటారు. కావున తన వారినే తన భర్తను తన కుమారుణ్ణే దూరం చేసుకుంది, అది కూడా ఏమిటి గొప్ప కారణం ఏం లేదు, ఐశ్వర్యం కోసం రాజ్యం కోసం అని చెప్పి తన భర్తను కుమారుణ్ణే దూరం చేసినటువంటిది, వారికే ద్రోహం చేసినటువంటిదైన కైకేయీదేవి మనల్ని మాత్రం గొప్పగా ఏం చూసుకుంటుంది, మనకు ద్రోహం చేయకుండా ఉంటుందా. కావున ఆమెను నమ్ముకున్నట్లయితే అది ఆత్మద్రోహమే అవుతుంది. కావు ఇక్కడ అయోధ్య నగరంలో మనం ఉండకూడదు, మనం వెళ్ళిపోదాము అని అన్నారు. అందుకనే ఏతా స్వార్థపరానార్య కేవలం స్వసుఖేరతః నతాసాం వల్లభః కోపి సుతోపి స్వసుఖం వినా. ఇంతకుముందు అనుకున్నాం కదా, స్త్రీలలో ఎక్కువగా సుఖాన్నే కావాలి, తమ సుఖం కోసం దేనికైనా సిద్ధపడతారని, అది కైకేయీ లాంటి వారి విషయం అనే విషయం చెబుతున్నారు ఇక్కడ. స్వార్థపరులైనటువంటి దుష్ట స్వభావం కలిగినటువంటి స్త్రీలు ఎప్పుడూ కూడా తమ సుఖం కావాలి అని కోరుకుంటారు, ఆ సుఖం కోసం ఎవరినైనా సరే హింసించడానికి సిద్ధపడతారు. కైకేయీదేవి అటువంటి స్త్రీ, కావున అటువంటి స్త్రీ యొక్క నీడలో ఆమె నాయకురాలిగా
లేకపోతే ఆమె అధీనంలో ఉండేటటువంటి ఈ రాజ్యంలో మనం ఉండవద్దు అని స్త్రీలే చెబుతున్నారు. ఇక్కడ సామాన్యమైనటువంటి స్త్రీలు చెబుతూ ఉన్నారు, నతాసాం వల్లభ కోపి సుతోపి సుఖం వినా. అటువంటి వారి విషయంలో అటువంటి వారికి ఎవరూ కూడా వారి మీద ఆధారపడరు, వారిని ఎవరూ కీర్తించరు, కన్న కొడుకైనా సరే అటువంటి వారిని విడిచిపెట్టేస్తారు అని అయోధ్యాపురంలో ఉన్న స్త్రీలు చెబుతున్నారు. అదే కదా జరిగింది, భరతుడు వచ్చి కైకేయీదేవినేమి మెచ్చుకోలేదు. అమ్మా నువ్వు నా కోసం రాజ్యాన్ని తెచ్చిపెట్టావా, నన్ను రాజుని చేసావా అని భరతుడు మెచ్చుకోలేదు. భరతుడు అసలు కైకేయీదేవిని నిందించడం ఒక సర్గంతా అదే ఉన్నది భరత శపథములు అని చెప్పి నానా రకాలుగా చాలా దారుణంగా భరతుడు కైకేయీదేవిని నిందిస్తాడు. అంటే ఏమిటి, అధర్మం అధర్మాన్ని ఆచరించినట్లయితే క్రూరమైనటువంటి బుద్ధితో తమ సుఖం కోసం ఇతరులకు ద్రోహం చేసినటువంటి అటువంటి వారిని ఎవరూ కూడా ఆశ్రయించడు, కన్న కొడుకైనా సరే విడిచిపెట్టేస్తాడు, వ్యతిరేకంగానే ఉంటాడు అనే మాటనే ఇక్కడ వీళ్ళు అంటున్నారు. అందుకనేమిటి, కంస పరిహరేదన్యం కైకేయీ కులపాంసిని, ఇలాగా తన భర్త అయినటువంటి దశరథునికి అలారముద్దుగా పెంచినటువంటి కొడుకు రామచంద్రుడికే ద్రోహం చేసినటువంటి కైకేయీదేవి మనల్ని మాత్రం విడిచిపెడుతుందా, కావున అటువంటి కులఘాతిని అయినటువంటి కైకేయీదేవి నీడలో మనం ఈ అయోధ్యానగరంలో ఉండవద్దు, ఇక్కడ నుంచి వెళ్ళిపోదాము అని ఆ భార్యలు భర్తలతోటి చాలా స్పష్టంగా సయుక్తికంగా అంటున్నారు. మరి వీరందరూ కూడా అయోధ్యను విడిచిపెట్టేసి అడవికి వెళ్ళిపోయారా? ఆ తర్వాత జరిగినటువంటి పరిణామములు ఏమిటనే విశేషాలని తర్వాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. పాదఛాయా పాదఛాయా సుఖభర్తుః సుఖభర్తుః తాదృశస్య తాదృశస్య మహాత్మనః మహాత్మనః సహినాథః సహినాథః జనస్యాస్య జనస్యాస్య సగతిః సగతిః సపరాయణం సపరాయణం వయం వయం పరిచరిష్యామః పరిచరిష్యామః సీతాం సీతాం యూయంతు రాఘవం యూయంతు రాఘవం ఇతి పౌరస్త్రియః ఇతి పౌరస్త్రియః భర్తృన్ భర్తృన్ దుఃఖార్తాః దుఃఖార్తాః తత్తదబ్రువన్ తత్తదబ్రువన్ యుష్మాకం యుష్మాకం రాఘవోరణ్యే రాఘవోరణ్యే యోగక్షేమం యోగక్షేమం విధాస్యతి విధాస్యతి సీతాం సీతాం నారీజనస్యాస్య నారీజనస్యాస్య యోగక్షేమం యోగక్షేమం కరిష్యతి కరిష్యతి కోన్వనేన కోన్వనేన అప్రతీనే అప్రతీతేన అప్రతీతేన సోత్కంఠితాం సోత్కంఠితా జనేన చ జనేన చ సోత్కంఠిత జనేన చ సోత్కంఠిత జనేన చ సంప్రీయేత సంప్రీయేత అమనోజ్ఞేన అమనోజ్ఞేన వాసేన వాసేన హృతచేతస హృతచేతస కైకేయ్యా కైకేయ్యా యది చేద్రాజ్యం యది చేద్రాజ్యం స్యాదధర్మ్యం స్యాదధర్మ్యం అనాథవత్ అనాథవత్ నహినః నహినః జీవితేనార్థః జీవితేనార్థః కుతః పుత్రైః కుతః పుత్రైః కుతో ధనైః కుతో ధనైః యయా పుత్రశ్చ యయా పుత్రశ్చ భర్తా చ భర్తా చ త్యక్తాం త్యక్తాం ఐశ్వర్యకారణాత్ ఐశ్వర్యకారణాత్ తంసాం తంసా పరిహరేదన్యం పరిహరేదన్యం కైకేయీం కైకేయీ కులపాంసని కులపాంసని ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే అష్టచత్వారింశే సర్గే అష్టచత్వారింశే
సర్గే షట్ శ్లోకా షట్ శ్లోకా ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అధ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయా శేషాన్ ఆశు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోను గృహ్ణంతం వందే ధన్వంతరిం హరిం ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహ. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అధనవగ్రహ ప్రార్థన ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం సీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుస్సైంహికేయః విపులతరయశకేతుః ఆచంద్రతారం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాకుర్వంతు మంగళం. అధ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అధ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అధ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. నమో వెంకటేశాయ.